हेलो व्यूअर्स, वेलकम टू जबरदस्त ब्लॉग्स अनंतपुर। ओके, प्रेजेंट मनमु जातरलो उन्नामन्नमाट। इदि चिगिचर्ल ग्रामंलो अयिते जरुगुतुंदि, धर्मवरम मंडलं सत्यसाई जिल्ला। प्रेजेंट अयिते जातर चाला ब्रह्मांडंगा अयिते जरुगुतुन्नारन्नमाट। इंका प्रेजेंट कोंचेम चरित्र अयिते मीकु तेलियजेस्तानु इक्कड जातर एंदुकु जरुगुतुंदि। ओके, इंका लेट चेयकुंडा मन ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి। ఓకే, చలో చిగిజార్ల గ్రామంలో ఊర బయట వీరభయ్యమ్మ స్వామి, వీర సోటప్ప స్వామి జాతర పూజారప్పని లేపినారు. దీనికి జాతర జరుగుతూ ఉంది. ఇప్పుడు 1 గంటకు పటాలు ఎక్కుతారు. 1 గంటకు మధ్య 3 గంటకు సాలి బండారు ఇస్తారు. ఇంత మటుకు నైనా అది మీరు ఏందని కలిసి చేస్తున్నారు ఈ జాతర అనేది. ఇది జాతర మన గురువారం 17వ తేదీ జరుగుతుంది. మేము స్వామి రాత్రి వచ్చినాం, జనాలు ఇప్పుడు వచ్చినాం అంతే. అది ప్రత్యేకత ఏంటి స్వామి? ప్రత్యేకత అమ్మవారి నుంచి ఇక్కడ కొలుస్తున్నారు మీరు ఇలా జాతర చేయడానికి? ఇది పూర్వం ఎప్పుడు ఎన్ని తరాలు మించే జరుగుతా స్వామి ఉంది. ఎన్నో తరాల నుంచి ఇప్పుడు జాతర పుయ్యారు లేకపోయి పూజ పెట్టేకే పూజారప్పని లేపినాం. ఇప్పుడు రాత్రి ఆడ గంగ పూజ చేసి పూజారప్పని లేపి పూజారప్ప పూజ పెట్టేకి నిలా చేసినాం. దాంట్లో మీరు ఏందని కాయించుకొని చేసుకోవచ్చు కూడా. ఏమన్నా అంటే కోరికలు కోరుకోవచ్చు. మీరు ఎక్కడ స్వామి ఉండే? మాది మరూరు. మరూరు దగ్గర నుంచి ఇప్పుడు పిలిస్తే వచ్చినాం. పల్లెలప్ప స్వామి మాది అడుగునే ఆ స్వామి. ఎంతమంది ఉన్నారు మొత్తం స్వామి? స్వామిలో 2 గొల్లపల్లి స్వామి, పల్లెలప్ప స్వామి వచ్చినాయి. ఇటుకి 2 ఇద్దరు స్వాములు వచ్చినారు. అవి వచ్చినారు. కలవడానికి కారణం ఏంటి స్వామి? వాళ్ళు ఇలా జాతర జరుపుతా అంటే మమ్మల్ని పిల్ల నంపినప్పుడు, ఇప్పుడు మనం నిధి లగ్నము మ్యారేజ్ అనుకో, నువ్వు పత్రిక ఇచ్చిపోతావు. పత్రిక ఇచ్చి వస్తాం కదా పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు. ఇప్పుడు ఇది పెళ్లితో సమానం. ఇలా జరగడానికి కారణం ఏంటి స్వామి? అంటే ఎప్పుడో ఏమో జరిగింటది కదా, అప్పటి నుంచి ఇలా జరుగుతూ ఉంటది. ఎప్పటి జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఇప్పుడు పండగల నాడు పూజ, ఉగాది, దసరా, ఏకాదశి. మామూలుగా పుట్టెంటుకలు ఉంటే ఏట్లు నరకడము, ఎంటుకలు తిప్పడం పిల్లలకు, 3 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలకు ఇవి జరుగుతూనే ఉంటాయి బాబు. ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. అంటే ఒక పద్ధతి అనేది ఉంటుంది కదా స్వామి. ఈ స్వామిని కొలిచే వాళ్ళు బుట్రవాళ్ళు కత్తెవాళ్ళు, ముందు కత్తెవాళ్ళు వల్ల దాసరులో బుట్రోళ్ళు ఈ స్వామిని కొలుస్తారు. అమ్మూడు ఇక్కడ వెలసడానికి కారణం అంటూ వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళు మీకు చెప్పింటారు కదా గతంలో ఎప్పుడన్నా కానీ ఇక్కడ వీళ్ళు ఉన్నారు, వీళ్ళని కొలిచాలి మనం అనేసి వచ్చి ఉంటాయి. ఇంకా మామూలుగా చెప్తాను కదా, పండగ పూజలు జరుగుతాయి. మామూలుగా ఏటికలు కత్తిరీలు అంటే ఏట్లు కొడతారు. ఇక్కడ మామూలుగా జరుగుతూ ఉంటాయని ఉంటాయి కార్యక్రమం. సంవత్సరం ఈ రోజు అయితే ప్రత్యేకంగా ఈ రోజే. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు ఉంటాయి. జాతర జరిగిందేది ఈ రోజే. ఇంత పరిచయం ఎప్పటికీ జరగలే. లేదు మామూలుగా పోతా అంటారు వాళ్ళు ఇంటి మనసానికి ఎంటికి తీపిచ్చి ఎవరన్నా పిలిచిపోతే వస్తా అంటారు, పోతా అంటారు, భోజనాలు మోసుకొని పోతా అంటారు అంతే. ఈర చోటప్ప స్వామి, ఈర భయమ్మ స్వామి పెళ్లి రోజు వీళ్ళకు పూజారిని లేపినారు. పెళ్లి రోజు కాదు, పూజారిని లేపినారు. అది పూజారప్పదే పెళ్లి అంటాం మేము. మనం పెళ్లితో సంబంధం, ఇది పెళ్లి కొడుకు సంబంధం. పూజారి చరిత్ర ఉందా స్వామి? అవన్నీ ఏటి విలువ అయితే భోజనాలు అన్ని అరేంజ్ చేసుకున్నాం. భోజన పొద్దున్న ఏమింటే భోజనాలు, రాత్రి భోజనాలు అందరికీను. ఈ పొద్దు సాయంత్రం పోతాం. గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, నాలుగు రోజులు. ఇప్పుడు సాయంత్రం వెళ్ళిపోతారు. ఇంక ఊరు ఉండరు. ఎవరన్నా ఉండేవాళ్ళు పెద్ద ఉంటా ఉంటారు పూజారులు అంతే. ఓకే, ఇదన్నమాట పెద్ద అని చెప్పారు కదా మాటల్లో. మనకి ఇక్కడ వచ్చేసి వీర సూటప్ప స్వామికి, వీర భయమ్మ స్వామికి ఇక్కడైతే జాతర అయితే జరుగుతుంది అనమాట. చూసారు కదా చాలా కొత్తగా. ఇంకా కొత్తగా అయితే పూజారప్పని అయితే లేపినారంట. ఈ పెద్ద ఆయన చెప్తే మనకి తెలిసిందనమాట. ఈయనని కూడా పిలిచారనమాట, పిలిస్తే వచ్చారు. ఇంకా జాతర అయితే చాలా బీభత్సంగా అయితే జరుగుతుంది ఇక్కడ.
చాలా మంచిగా అయితే ఉందన్నమాట. ఈరోజు అంటే పూజారప్పని లేపడం వల్ల ఈరోజు జాతర అన్నమాట. నాగుల చవితి రోజు ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడైతే పూజలు జాతర అయితే నిర్వహించారు. ఈ విధంగా అయితే ఉంది. ఇది వచ్చేసి మరూరు చిగిచర్ల గ్రామంలో అన్నమాట. చిగిచర్ల గ్రామంలో ఉంది ధర్మవరం మండలం. సత్యసాయి జిల్లా. ధర్మవరం మండలం మా సత్యసాయి జిల్లాలో ఇక్కడ చిగిచర్ల గ్రామంలో వీర సూటప్ప స్వామి వీర భయమ్మ స్వామికి జాతర అయితే బ్రహ్మాండంగా జరుపుతున్నారు. ఈ విధంగా అయితే ఉంది. ఇంకా ఇదన్నమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.